2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మిషన్ 2029 కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. ఇక టార్గెట్ కి అనుగుణంగా తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు ఆయన. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు పార్టీ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయంపై ఆయన నాయకుల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులపై అధినేత స్పెషల్గా ఫోకస్ పెట్టారు. కూటమిలో జనసేనకు బీజేపీకి ఎన్ని పదవులు ఇవ్వాలి, ఏ ప్రాంతాల్లో ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. సీనియర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. వారం రోజుల్లో మొదటి విడత నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ పూర్తి కాబోతోంది. దానికి సంబంధించి కూడా ప్రకటన చేయబోతున్నారు చంద్రబాబు. ఇక 2029 ఎన్నికల్లో అవలంబించాల్సిన తీరు, అప్పటిలోపు ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలనే విషయంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడే సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పాటే సుమారుగా 2 నెలలు పూర్తయింది, 3 నెలల్లో ప్రస్తుతం గడుస్తోంది. అయితే ఇంతలోనే 2029లో జరిగే ఎన్నికలపైనే ఇప్పటి నుంచే ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి నుంచే ఆయన పొలిట్ బ్యూరో సభ్యులతో చర్చిస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో మాట్లాడుతున్నారు. ఇంకా అనేక అంశాలు అటు నామినేట్ పదవుల విషయంలో కావచ్చు, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కావచ్చు. సో ఏ రకంగా ఉండబోతోంది, పొలిట్ బ్యూరో సభ్యులు ఎవరెవరు పాల్గొన్నారు, వారికి చంద్రబాబు ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పాలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతుంది. పాలిట్ బ్యూరో మెంబర్స్ అంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి మొదటి పాలిట్ బ్యూరో సమావేశం కావడంతో ఈ పాలిట్ బ్యూరో సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. మొదటిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నామినేటెడ్ పదవులు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన ఇప్పటికే ఒక అంచనా వచ్చినప్పటికీ, ఏ పార్టీకి ఎంత ఇవ్వాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ, ఎవరికి ఎంపిక చేయాలనే దానిపైన ఇంకా కసరత్తు పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, కొన్ని కీలకమైనటువంటి పదవులు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ కానీ, లేకపోతే కాపు కార్పొరేషన్ కానీ, లేకపోతే ఏపీ ఐఐసీ చైర్మన్ సంబంధించి కానీ, లేకపోతే ఏపీ ఎండీసీ చైర్మన్, ఇలా ఆర్టీసీ చైర్మన్, ఇలా చాలా కీలక పదవులు ఉన్నాయి. ఆ పదవులకి ఎవరెవరిని ఎంపిక చేయాలి, జనసేన పార్టీకి ఏ పదవులు ఇవ్వాలి, బీజేపీకి ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఏమి అడుగుతున్నారు అనే అంశాలన్నిటి కూడా ఈరోజు పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా పాలిట్ బ్యూరో సభ్యుల నుంచి చంద్రబాబు నాయుడు కూడా అభిప్రాయాలను తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే ప్రాధాన్యత అనేది చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్నారు. 5 ఏళ్ల కాలంగా పార్టీని భుజాన మోసిన, పార్టీ జెండాను మోసిన వాళ్ళకి, పార్టీని కేసులు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. జిల్లాల వారికి ఇప్పటికే ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని అలాంటి వారిని ఎంపిక చేయాలని ఇప్పటికే చంద్రబాబు వాళ్ళకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు, వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళలో ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ పదవులు ఇవ్వాలనే దానిపైన ముఖ్యంగా చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. అంతేకాదు జనసేన బీజేపీకి ఇచ్చే నామినేటెడ్ పదవులపైన కూడా చర్చ సాగుతుంది. ముఖ్యంగా కొన్ని కీలక పదవులు అయితే ఇప్పటికే కొంతమంది పేర్లు వినపడుతున్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు జరుగుతున్న పాలిట్ బ్యూరో సమావేశంలో సభ్యత్వ నమోదు అంశాన్ని కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకుంటున్నారు. సభ్యత్వ నమోదు సంఖ్యను కూడా పెంచాలి. ఇప్పటికే సభ్యత్వ నమోదు అనేది గత ప్రతిపక్షంలోనప్పుడు కూడా నిర్వహించారు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సభ్యత్వ నమోదు మీద కూడా ఫోకస్ పెట్టాలని పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 2029 ఎన్నికలు అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, గతంలో చేసిన తప్పును ఈసారి చేయదలుచుకోలేదనేది చాలా స్పష్టంగా చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకు విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మీద పూర్తిగా అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టారు. పార్టీ మీదగా అంతగా ఫోకస్ పెట్టకపోవడంతో కొంత రిజల్ట్ అనేది కొంత ఇబ్బందికరంగా వచ్చిందనేది వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అలాంటి తప్పు జరగకోకుండా డే వన్ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ఎంత ఫోకస్ పెడతామో పార్టీ మీద కూడా అంతే ఫోకస్ పెట్టి సమాంతరంగా పార్టీని ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది చంద్రబాబు ఆలోచన కనబడుతుంది. ఎక్కడ కూడా అవకాశమైన కనబడుతోందా అంటే నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది, తీసుకునే అవకాశం ఉంది కానీ అధికారికంగా 3 పార్టీలతో నిర్ణయించిన తర్వాత మాత్రం దీన్ని ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆ 2 పార్టీలు బీజేపీ జనసేనతో కూడా ఒక వాళ్ళతో మాట్లాడారు. ఇంకా ఇప్పుడు పాలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి, ఎవరెవరు రేసులో ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళని పెడితే ఏ విధంగా ఉంటుంది, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, అంశాలు మాత్రం పాలిట్ బ్యూరోలో చర్చిస్తున్నారు. చర్చించిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కొన్ని
కీలక అంశాలు. పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, కొంతమందికి ఎవరైనా పదవుల విషయంలో ఎవరైనా ఇబ్బందికరంగా మారిన, లేకపోతే ఆశావాహనులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి పదవులు రాకపోయినా వాళ్ళు పార్టీ కోసం పనిచేయాలి, భవిష్యత్తులో వాళ్ళకి పార్టీ అండగా ఉంటుందని ఒక అభిప్రాయాన్ని, మెసేజ్ని పంపాలని పాలిట్ బ్యూరో సభ్యులకైతే చంద్రబాబు చెప్తున్నారు. కాబట్టి పార్టీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది చంద్రబాబు అభిప్రాయం. ఇదే అంశాన్ని ఇప్పుడు పాలిట్ బ్యూరోలో కూడా చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులకు సంబంధించిగా, లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ల విషయంలో కూడా మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారు. కాబట్టి వాటి మీద కూడా పాలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరుగుతుంది. మనోజ్, రైట్ రాజేష్. సో మొత్తం మీద 2024లో జరిగినటువంటి ఎన్నికల విషయంలో ఇప్పటి నుంచే పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగినటువంటి ప్రభుత్వ పనితీరు విషయంలో కావచ్చు, ప్రభుత్వం చేసినటువంటి పథకాల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా వారితో చర్చిస్తున్నారు, వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ పరంగా రానున్న రోజుల్లో నామినేట్ పదవుల విషయంలో కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కావచ్చు, పార్టీ ఎటువంటి తీరు అవలంబించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళే అంశంతో వారందరితో కూడా చర్చిస్తున్నారు ఆయన, వారందరి అభిప్రాయం కూడా సేకరిస్తున్నారు. సో మొత్తం మీద వారం రోజుల్లోనే మొదటి నామినేటెడ్ పదవులు పోస్టులు ఖరారయ్యే రకంగా ఉండబోతున్నట్టుగా ఆయన చెప్పారు. అయితే పార్టీలో మాత్రం అందరికీ అంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు.